టాలీవుడ్ లో సినిమాలకు గతంలో చేసే పబ్లిసిటీకి ఇప్పుడు చేసే పబ్లిసిటీకి చాలా తేడా ఉంది. గతంలో సినిమాలు రోజుల తరబడి ఆడేసేవి, కానీ ఇప్పుడు అంతా 1 వీక్ 2 వీక్ సిస్టమ్ వచ్చేసింది. చిన్న పల్లెటూరులో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ లుక్లు, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో ఫంక్షన్లు, ప్రెస్ మీట్లు, ఇలా ఏం చేసినా రిలీజ్కు ముందే ప్రచారం ఓదరగొట్టేయాలి. ఆ తర్వాత ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు, అప్పుడే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ పెద్దగా అవసరం లేదనుకుంటాం, కానీ వాటికి ఈ పబ్లిసిటీ మరింత ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొదట 2-3 రోజుల కలెక్షన్స్ సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ను నిర్ణయిస్తాయి. దీంతో పబ్లిసిటీ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ కోసం ఓ డిఫరెంట్ పబ్లిసిటీ ప్లాన్ను చిత్ర యూనిట్ అమలు చేస్తుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్తో ఓ స్పెషల్ ఫోటోషూట్ చేయబోతున్నారట. సహజంగా సినిమా పోస్టర్స్, ఫస్ట్ లుక్ ఇలా అన్నింటికి సినిమాలోని స్టిల్స్ వాడతారు, కానీ గ్యారేజ్ పబ్లిసిటీకి మాత్రం ప్రత్యేకంగా చేయబోయే ఫోటోషూట్లోని స్టిల్స్ను మాత్రమే వాడతారట. ఇటీవలే నాగార్జున, కార్తీక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఊపిరి సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఇలాంటి ప్రత్యేకమైన ఫోటోషూట్ చేసి స్టిల్స్నే వాడారు. మరి ఈ కొత్త పబ్లిసిటీ ప్రయోగం గ్యారేజ్కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది, రెండు లేవని తెలిసింది అక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.